మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధురి అండి. మాధురి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ ఏం చేస్తూ ఉంటారు? హౌస్వైఫ్. సో వంటల్లో స్పెషలిస్ట్ అన్నమాట మీరు, అవునా? వంటలు బాగా చేస్తూ ఉంటారు. మా కూడా చూపిద్దామని వచ్చారా? చూస్తూ ఉంటారా మా అభిరుచి? రోజు రోజు చూస్తూ ఉంటారు. అన్ని ట్రై చేస్తూ ఉంటారా? కార్వింగ్స్ అన్ని కార్వింగ్స్ ట్రై చేస్తూ ఉంటారా? ఓకే సూపర్. మరి ఈరోజు ఏం చేయబోతున్నారు? నేను బ్రెడ్ పొటాటో రోల్స్. బ్రెడ్ పొటాటో రోల్స్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంధ్యారాణి. సంధ్యారాణి గారు భలే నమస్కారం. చక్కగా నేను చాలా బాగున్నాను. థ్యాంక్స్ అండి. మీరు కూడా చాలా బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ అంటే మాకు చాలా ఇష్టం అండి. అవునా? దాంట్లో అభిరుచి ప్రోగ్రామ్ కి ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తున్నాం. వావ్, సో మా అదృష్టం మీరు వచ్చారు. కాదు, మా అదృష్టం అండి. మా అదృష్టం మిమ్మల్ని కలవడం, మీతో వంట చేయడం అన్ఎక్స్పెక్టెడ్ అండి బాబు. అసలు చాలా మీ హ్యాపీనెస్ మీ ఫేస్ లో తెలుసుకోవాలి. చాలా చాలా చాలా. ఎక్కడ నుంచి వస్తున్నారు? కృష్ణానగర్, హైదరాబాద్. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సో మీరు కూడా వంటల్లో? ఇద్దరు కూడా వచ్చే ఉందా? కజిన్స్. ఇద్దరు కజిన్స్? ఓకే. మీరేం చేస్తున్నారు వంట అయితే? అరటికాయ మామిడి ఎగురు. అరటికాయ మామిడి ఎగురు, ఇక్కడ రెండు కూడా కొత్తగా ఉన్నాయి. ఓకే, మరి ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మీరు ఎవరు చేయమంటే వాళ్ళే చేస్తారు. ఇద్దరు రెడీయా? అయితే మీరు చేసేయండి. ఓకే. సో అరటికాయ మామిడి ఎగురు. ఓకే, మరి అరటి మామిడి ఎగురుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి మామిడి ఎగురుకి కావాల్సిన పదార్థాలు: అరటికాయ ఒకటి, మామిడికాయ తురుము 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 3 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే సంధ్యారాణి గారు, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరటికాయ తీసుకొని దీన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఓకే. కడిగి పెట్టుకొని దీనికి ఆయిల్ అప్లై చేయాలండి. ఓకే. మొత్తం అరటికాయ అంతా ఆయిల్ అప్లై చేసి స్టవ్ పైన కాల్చుకోవాలి. స్టవ్ మీద కాల్చుకోవాలి? ఫ్యాన్ అవసరం లేదండి. సో డైరెక్ట్ ఇలా స్టవ్ పైన ఇలాగే కాల్చేసుకోవాలి. ఓకే. మొత్తం కాలే వరకు సిమ్ లో పెట్టి కాల్చాలండి. ఓకే. హై లో పెడితే ఒకవైపు మాడిపోతుంది, ఒకవైపు పడే. అవును. చాలా మంది ఓవెన్ లో కూడా కాల్చుకోవచ్చు. ఓవెన్ లో కూడా కాల్చుకోవచ్చు. దీన్ని పేపర్ లో పేపర్ దీనికి పెట్టి ఓవెన్ లో ఆయిల్ పెట్టి ఓవెన్ లో పెట్టుకోవచ్చండి. ఓకే. అది తీసిన తర్వాత? సో ఆల్రెడీ కాల్చి తీసుకొచ్చారా మీరు? కాల్చి తీసుకొచ్చాం. ఇలా ఆయిల్ పెట్టి కాలేజ్ ఇలా మొత్తం నల్లగా మాడేంత వరకు మనం కాల్చుకోవాలా? నల్లగా మాడేంత వరకు. సో అప్పుడు లోపల మనకి ఆ టేస్ట్ అనేది కదా. స్పెషల్ అదేనండి దీంట్లో. అందరూ అరటికాయ అయితే అందరూ చేస్తారు. అవును. కానీ కాల్చి చేయడం ఇంతవరకు ఎవరు చేయరు. కాల్చి చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. అవును. డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి కాల్చేవి కూడా ఏ ఐటమ్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అదే ఇందులో డిఫరెంట్ ఏంటంటే అరటికాయ నార్మల్ కానీ కాల్చిన అరటికాయతో ఎగురు చేయడం అనేది సంథింగ్ స్పెషల్. ఓకే. దీన్ని ఇప్పుడు మనం పొట్టు తీసుకోవాలండి. ఓకే. స్లోగా ఇలా పొట్టు తీసుకుంటూ అలా స్టవ్ ఆన్ చేసి పెట్టిన. ఆన్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వేడి అవుతూ ఉంటుంది. అవునండి. నార్మల్గా ఇలా కాల్చిన తర్వాత కూర వండకముందు అరటికాయ టేస్ట్ ఎలా ఉంటుంది? కాల్చిన తర్వాత అరటికాయ టేస్ట్ బాగుంటుందండి. అంటే నార్మల్గా కూరలా కాకుండా తినొచ్చా? చాలా బాగుంటుంది. నాకు కొంచెం టేస్ట్ ఇప్పుడు మనం తినండి. మనం అంటే కాల్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడ్ దుంప ఉంటుంది సార్, ఎర్ర దుంపలు. అవును. స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అలా ఉంటుందండి. సేమ్ అలాగే ఉంది, కాకపోతే స్వీట్ సేమ్ అలాగే ఉంటుందండి. సేమ్ అలాగే ఉంది కానీ స్వీట్ లేదు. ఓకే. ఇలా తొక్క తీసేసుకోవాలి మొత్తం. మొత్తం ఇలా తొక్క తీసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి చక్కగా ఇలా కాల్చిన తర్వాత మనం స్నాక్స్ లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా వేపుడు కూడా చేసుకోవచ్చు అనుకుంటా. టేస్ట్ నిజంగా మారింది అంటే. పిల్లలు అయితే ఇలాగే తినేస్తారు. అలాగే తినేస్తారా? వావ్. డైరెక్ట్ కొంచెం ఉప్పు కానీ అలాంటి ఏమైనా వేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది. ఇది లైట్గా చాలా ఫాస్ట్ కట్ చేసేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ కదండి, ఇంట్లో మేము చేసే పని ఇలా చేస్తూ ఉంటారా పిల్లలు కదా, ఇంట్లో చేసే పని. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. దీంట్లో మనం పోపు దినుసులు. పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. సో పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే పడతాయా? కొంచెం. మీకు తెలిసే ఇవ్వంట? అఫ్కోర్స్ కజిన్స్ కదా, తెలిసే ఉంటుంది. మీరు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో? చేసినా కలిసే చేసుకుంటాము. సో మీ రోల్స్ బాగుంటాయా? ఇవి ఇగురు బాగుంటుందా? ఏది బాగుంటుంది? ఇద్దరివి బాగుంటాయి. ఇద్దరివి బాగుంటాయి. సో ఒకటని చెప్పలేము. ఇద్దరివి స్పెషల్. సో రాజుగారికి సో రెండు కూడా టేస్టీగా ఉంటాయి అంటున్నారు కాబట్టి మీరు వేసే ఉప్పును బట్టి ఉంటుంది ఇంకా. అంతేనా? టెన్షన్ పడి ఎక్కువ వేస్తారనుకోండి ఇంకా చెప్తాను. యా ఇప్పుడు
దీంట్లో అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసింది వేయాలండి. అల్లం పచ్చిమిరపకాయలు అందులో ఉప్పు లాంటిది ఏమన్నా వేసారా? ఏం లేదండి. అల్లం పచ్చిమిర్చి లైట్గా మిక్సీలో పెట్టుకుని గ్రైండ్ చేసి వేసి వేసుకోవాలండి. ఓకే. సో దీనికి అల్లం ఫ్లేవర్ అయితే బాగుంటుందా ఈ ఊరికి? అల్లం పచ్చిమిర్చి అయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కదండి. వెల్లుల్లితో చేసుకోకూడదా? వెల్లుల్లి పచ్చిమిర్చి అలా అయినా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. రెండు కలిపి అయినా వేసుకోవచ్చు. రెండు కలిపేస్తా అదే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అయినా చేసుకోవచ్చు. అల్లం పచ్చిమిరపకాయలు లేకపోతే వెల్లుల్లి ఆయిల్ వేసుకోవచ్చు అండి. కొంచెం ఫ్రై కదండి. సో మీరు సరిపడ వేయలేదన్నమాట. బాగుంది కదా. వావ్ నాకు తెలిసి ఉత్తిని ఇలా తీసేసుకోవచ్చు. సో రోటీస్కి పెట్టుకొని తినేయచ్చు, లేకపోతే సరదాగా రైస్కి సైడ్ డిష్లో కూడా తీసుకోవచ్చు. కాంబినేషన్ ఇది బాగా వేగిన తర్వాత మామిడి తురుము అండి. మామిడి తురుము కొంచెం పులుపు వచ్చి కూర చాలా బాగుంటుంది. ఎస్, పులు పుల్లగా కారం కారంగా అరటికాయ చక్కగా స్టవ్ మీద వేయించారు. అదొక డిఫరెంట్ టేస్ట్. వా, మంచి వాసన వస్తుందండి. చూడడానికి కూడా ఎంత బాగుందో. బాగుంటుందండి. ఇది రైస్లోనైనా చపాతీకైనా చాలా బాగున్నా బాగుంటుంది. రోటీలో కూడా చాలా బాగుంటుంది. సరిపడంత సాల్ట్ వేయాలి. టెన్షన్ 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 మీ ఇష్టం. భయం వేస్తుందా? ఎంత ఫాస్ట్ వంటలు చేసిన ఉప్పు దగ్గర చెయ్యి అలాగా కొంచెం స్లిప్ అయితే తిట్లే తిట్లు. మీ వంట ఎక్స్పీరియన్స్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందండి మీరు అలా చేస్తే. పని అంటే అక్కమని ఇలా తీసేసేయాలంతే. ఫైనల్గా కొత్తిమీర వేసుకో. ఓకే, చాలా ఫాస్ట్గా అయిపోయింది డిష్. సూపర్. సో అతిక అనేది మనం ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద కాల్చుకుంటే అయిపోతుంది. గరిట తీసుకోండి. వావ్, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. అందరికి తెలిసే ఉంటుంది. ఇది అరటికాయ ఉడికించి చేస్తారండి మ్యాక్సిమం. ఓకే, ఇది కాల్చి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ కాంబినేషన్ అన్నది కొత్త. కొత్త అండి. రెడీ అమ్మ డిష్? రెడీ అండి. సో వేడివేడిగా అరటికాయ మామిడి ఎగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. అరటి మామిడి ఎగురు తయారు చేయు విధానం. అరటికాయకు నూనె రాసి కాల్చి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు కాల్చి ఉంచిన అరటికాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడి తురుము ఉప్పు వేసి మరికొద్ది సేపు వేగనివ్వాలి. చివరగా కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అరటి మామిడి ఎగురు రెడీ.